హాయ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు ఎన్డీఏ అండ్ నేవీలో డొమెస్టిక్ బ్రాంచ్ జెండర్ డ్యూటీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిందండి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి దీనికి సంబంధించి ఎన్డీఏకి సంబంధించిన రిటర్న్ కోచింగ్ బ్యాచ్ అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ జెండర్ డ్యూటీకి సంబంధించిన బ్యాచ్ మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీ కరీంనగర్లో జనవరి పదిహేడవ తారీఖు రోజు ప్రారంభమవుతుందండి మా సొంత హాస్టల్ వస్తో శిక్షణ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సీనియర్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో షార్ట్కట్లో అర్థమెటిక్ రీజనింగ్ పైన శిక్షణను ఇవ్వడం జరుగుతుందండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకి షేర్ చేయండి పూర్తి వివరాలకి లక్ష్యం డిఫెన్స్ అకాడమీ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ సిక్స్ టూ వన్ సిక్స్లో కాల్ చేసినట్లయితే ఫీజు వివరాలు కాలపమతి పరిమితి అన్నీ కూడా కనుక్కునే అవకాశాలు ఉన్నాయండి చాలామందికి ఈ నేవీకి సంబంధించి కానీ ఎండికి సంబంధించి కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి రిగార్డింగ్ సిలబస్ గురించి మరి ఇందులో ఎన్డీఏకి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి దీనిలో ఎంపీసీ బై అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో దీనిలో నైన్ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది పేపర్ వన్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మ్యాథ్స్ ఉంటుందండి పేపర్ టూ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఎగ్ ఎగ్జామ్ ఉంటుంది అది ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ సిక్స్ హండ్రెడ్ మార్క్స్లో ఇంగ్లీష్ ఉంటుంది దాంతోపాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ అన్నది ఉంటుందండి నైన్ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి మరి డొమెస్టిక్ బ్రాంచ్ ఆ తర్వాత జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది సరే డొమెస్టిక్ బ్రాంచ్ డీబీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే డీబీకి సంబంధించి సిక్స్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి అరవై మార్కుల ఎగ్జామ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అని ఇవ్వడం జరుగుతుంది దీనిలో నెగిటివ్ ఏమీ లేదండి నో నెగిటివ్ నెగిటివ్ అంటూ ఏమీ లేదండి ఓకే దీనిలో వచ్చేసి కలిగి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి సైన్స్లో కలిగి టెన్ క్వశ్చన్స్ వస్తాయి టెన్ మార్క్స్ ఇంగ్లీషు ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది రీజనింగ్ టెన్ మార్క్స్ ఉంటుంది జీకే ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్ సిక్స్టీ మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సిక్స్టీ మార్క్స్లో ఓసీ అండ్ బీసీ వాళ్ళు థర్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారండి నెక్స్ట్ స్టేజ్కి ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు ట్వంటీ సెవెన్ మార్క్స్ వస్తే నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అనేది కావడం జరుగుతుంది మరి నెక్స్ట్ లెవెల్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఫిజికల్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ టెస్ట్లో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఏడు నిమిషాలు పరిగెత్తాల్సి ఉంటుంది ఒక ట్వంటీ బస్కీలు తీయాల్సి ఉంటుంది టెన్ పుష్ అప్స్ అన్నీ ఉంటాయండి అయితే ఈ సిక్స్టీ మార్క్స్ సిలబస్ ఎలా ఉంటుంది అంటే జనరల్ సిలబస్గా ఉంటుంది ఎవరైతే డీబీ కోసం టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేశారు దీనిలో వచ్చి సిలబస్ జనరల్ సైన్స్లో జనరల్ జీకే అండ్ జనరల్ నాలెడ్జ్లో కల్చర్ అండ్ రిలీజియన్కి సంబంధించిన టాపిక్స్ జాగ్రఫీ అందులో ఐలాండ్స్ కానీ హార్బర్స్ కానివ్వండి ఆ తర్వాత హిస్టరీలో ఫ్రీడమ్ మూమెంట్స్ దెన్ స్పోర్ట్స్ నుంచి డిఫెన్స్ సెక్టార్ నుంచి కరెంట్ ఈవెంట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి అదే కాకుండా ఇంపార్టెంట్ నేషనల్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ డాన్స్ హిస్టరీ లాంగ్వేజ్ క్యాపిటల్ అండ్ కరెన్సీస్ నుంచి నేషనల్ బర్డ్స్ నేషనల్ స్పోర్ట్స్ నేషనల్ ఫ్లవర్ నేషనల్ లాండ్ నేషనల్ స్లాంగ్ నేషనల్ ఫ్లాగ్ గురించినటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎమినెంట్ పర్సనాలిటీస్ పైన కామన్ నేమ్స్ ఫుల్ ఫార్మ్స్ అండ్ అబ్రివేషన్స్ పైన అవార్డ్స్ అండ్ ఆథర్స్ పైన డిస్కవరీస్ డిసీజెస్ అండ్ న్యూట్రిషన్స్ పైన ఓకే ఇవి జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి ఇదే కాకుండా అర్థమెటిక్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుందంటే ఆల్జిబికల్ ఐడెంటిటీస్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది టైమ్ అండ్ వర్క్ ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో ప్రపోషన్స్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్స్ జామెట్రీ సింపుల్ మెన్చురేషన్ బేసిక్ ట్రిగనమెట్రీ లేనియరీ ఈక్వేషన్స్ అండ్ పాలినోమియల్స్ సిమ్యూటేషన్స్ ఈక్వేషన్స్ ఇవి 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 అర్థమెట్రిక్లు కలు వస్తాయండి ఇదే కాకుండా రీజనింగ్లు కలిసి కూడా కొన్ని క్వశ్చన్స్ అని అడగడం జరుగుతుంది కోడింగ్ డీకోడింగ్ స్పెషల్ న్యూమరికల్ రీజనింగ్ అండ్ అసోసియేటబిలిటీ సీక్వెన్సెస్ స్పెల్లింగ్ అండ్ అన్స్క్రీమింగ్ అన్స్క్రీమింగ్ స్క్రాంబింగ్లోకి కలిగి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి సో ఇంగ్లీష్లో కలిగి కూడా పదిహేను క్వశ్చన్స్ వస్తాయి కదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ యాక్టివ్ అండ్ వాయిస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సెంటెన్సెస్ వర్బ్స్ టెన్సెస్ టోటల్ ఇంగ్లీష్ వెళ్ళి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి సో ఇది డీబీకి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి అదే జనరల్ డ్యూటీకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే జనరల్ డ్యూటీకి అప్లై చేసుకున్న వాళ్ళు ఈ డీబీ ఎగ్జామ్ సిక్స్టీ మార్క్స్ పేపర్తో పాటుగా అడిషనల్గా ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇది స్టేజ్ వన్ అండ్ లెవల్ వన్ లెవల్ టూగా ఉంటుంది నూట పది మార్కుల ఎగ్జామ్ అంటే డీబీ వాళ్ళ ఎగ్జామ్తో పాటుగా అడిషనల్గా లెవెల్ టూ స్టేజ్ టూ ఎగ్జామ్ ఫిఫ్టీ మార్క్స్కి రాయాల్సి ఉంటుంది లెవెల్ సెక్షన్ వన్ అరవై మార్కులు ఇంతకుముందు డీబీ వాళ్ళ ఎగ్జామ్ క్వశ్చన్స్తో పాటుగా సెక్షన్ టూ యాభై మార్కులు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది దీనిలో ముప్పై నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుందండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాథ్స్లో కలిగి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో కలిగి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి అయితే ఇదైతే జీడీలో ఏదైతే సెక్షన్ టూ ఉందో ఈ టోటల్ ఇంటర్ బేస్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్కు సంబంధించిందే దీనిలో టాపిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో దీనిలో మ్యాథ్స్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఏం సిలబస్ ఉంటుంది అంటే మీ అందరికీ తెలిసిందే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ లాగార్థమ్స్ కాంప్లెక్స్ నెంబర్స్ క్వాటిక్ ఈక్వేషన్స్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ట్రిగనమెట్రీ స్ట్రేట్ లైన్స్ సర్కిల్స్ కానిక్ సెక్షన్స్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ వెక్టర్స్ సెట్స్ అండ్ సెట్ థియరీ స్టాటిస్టిక్స్ త్రీ డీ జామెట్రీ ప్రాబబిలిటీ ఫంక్షన్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రియల్స్ మ్యాట్రిసస్ ఇది అర్థమెటిక్ మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ అండి మరి ఫిజిక్స్లో కనుక చూసినట్టయితే ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్ కైనమాటిక్స్ లాస్ ఆఫ్ మోషన్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ గ్రావిటేషన్ సాలిడ్స్ అండ్ ఫ్లూడ్స్ వేవ్స్ ఎలక్ట్రాస్టార్టిస్టిక్స్ కరెంట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ సో ఇవన్నీ కూడా డ్యుయల్ ఆఫ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యా మ్యాటర్ అండ్ రేడియేషన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీలో కలిసి కూడా సిలబస్ ఇస్తారండి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాసెస్ ఎలిమెంట్స్ పిరియాడిక్టేబుల్ కెమికల్ రియాక్షన్స్ ఇవి యాభై మార్కులకి దీనిలో ఇరవై ఐదు మార్కులు మ్యాథ్స్ ఇరవై ఐదు మార్కులు ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది జరగడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి బ్యాచ్ జనవరి పదిహేడవ తారీఖు రోజు మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో బ్యాచ్ ప్రారంభమవుతుందండి టూ మంత్స్ కోచింగ్ ఉంటుందండి మా సొంత హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తాం వెరీ సింపుల్ షార్ట్ కట్స్లో మీకు షార్ట్ కట్స్ మెథడ్స్లో టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వన్ టైం కోచింగ్ కనుక తీసుకుంటే రాబోయే ఆల్ నేవీ నోటిఫికేషన్స్కి ఆల్ ఇండియన్ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ అన్నది కవర్ అవుతుంది కాబట్టి సో మీరు ఒకసారి కోచింగ్ కనుక తీసుకుంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ నేవీ అండ్ ఇండియా కోచింగ్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి అన్నిటికీ ఉపయోగకరంగా ఉండే విధంగా కోచింగ్ అని ఇవ్వడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి పూర్తి వివరాలకు ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ సిక్స్ టూ వన్ సిక్స్లో సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్